జగన్ మళ్ళీ వితండవాదం మొదలుపెట్టారు. తన మతం విషయంలో బొక్కబోర్ల పడ్డారు. తాను బైబిల్ చదువుతానని అంగీకరించారు. దాదాపు గంటన్నర పాటు ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన తాను హిందువునని చెప్పుకోలేకపోయారు. ఇంట్లో క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తానని స్పష్టం చేశారు. అయితే బయటకొస్తే హిందూ, ఇస్లాం, సిక్కు మతాలను అనుసరిస్తానన్నారు. తన మతం మానవతా మతం అంటూ పసలేని వాదనలు చేశారు. మీడియా ముందు తొండి వాదనలు వినిపించారు జగన్. గతంలో తిరుమల కొండకు వెళ్లిన అబ్దుల్ కలాం, సోనియా గాంధీ, ఫరూక్ అబ్దుల్లా లాంటి ప్రముఖులు డిక్లరేషన్ ఇచ్చారు. మరి జగన్ క్రిస్టియన్ అని అంగీకరించినప్పుడు డిక్లరేషన్ ఇవ్వడంలో అభ్యంతరం ఏంటి? తన హయాంలో డిక్లరేషన్ ఇవ్వకుండా విచ్చలవిడిగా వ్యవహరించిన జగన్ ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తానంటే ఎలా? తన ప్రభుత్వంలో సీఎంగా తాను రూల్స్ ఎప్పుడూ పాటించలేదు. ప్రభుత్వం మారినా ఇంకా తనకు రూల్స్ చెల్లవంటే ఎలా? క్రిస్టియన్ అని ఒకవైపు అంగీకరిస్తూ మరోవైపు డిక్లరేషన్ ఇవ్వనంటూ బుకాయిస్తున్నారు జగన్. పైగా తిరుమల దర్శనానికి వెళ్ళనివ్వట్లేదంటూ దొంగ ఏడుపులు మొదలుపెట్టారు. నేను అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటి, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లు రాసుకుంటానేమో రాసుకుంటా. సెక్యులర్ అనే పదానికి అర్థం తెలుసని అడుగుతా ఉన్నా. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు. సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను.